పోలవరం ప్రాజెక్ట్ అనే మాట మర్చిపోయిన తర్వాత సరిగ్గా 20 ఏళ్లకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2005 లో పోలవరం ప్రాజెక్టుకు మరొకసారి పునాది రాయబడింది. ఆయన హయాంలోనే కుడి ఎడమ కాలువల తవ్వకము ప్రారంభమైంది. హెడ్ వర్క్స్ కు టెండర్లు పిచ్చినా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికీ ఆ పనుల వల్లే ఈ ప్రాజెక్టు ఒక కార్యరూపానికి రాలేదు. ఎందుకు వైఎస్ హయాంలోనే ఈ పనులు జరగలేదు? ఆ పనులు ఆగిపోవడానికి కారణాలు ఏంటి? వచ్చిన అవాంతరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టును దక్కించుకున్న ట్రాన్స్టాయ్ కంపెనీ మొదటి నుంచి అనుకున్న వేగంగా ఈ పనులు చేయలేకపోయింది. ఎప్పుడో చేయాల్సిన పనులు ఇప్పుడు మొదలుపెట్టారు. అందుకోసమే ఈ ప్రాజెక్టులో ప్రధానమైన పనులన్నీ కూడా ఆలస్యంగా మొదలయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న పనులు ఇప్పుడు జరుగుతున్న వేగంతో జరిగితే ఈ పాటికి ప్రాజెక్టులో దాదాపు 75% పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు ఒక రూపురేఖలు వచ్చాయి. ఈ పనులు గతంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు స్పీడ్ ఎందుకు అందుకున్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు కట్టి తీరతామని బల్లగుద్ది చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ప్రాజెక్టు సైట్ లో పరిస్థితి ఎలా ఉందో చూడండి. నీటిని నిల్వ చేయడానికి కీలకమైన డ్యాం నిర్మాణంలో ఒక్క అంగుళం పని జరగలేదు. స్పిల్వే నిర్మాణం కూడా అలాగే ఉంది. ఎప్పుడో 10 ఏళ్ల కిందట మొదలుపెట్టిన కాల్వల తవ్వకమే పూర్తి కాలేదు. అలాంటిది 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందా? చెవిలో పూలు పెడుతున్నారా? చెట్లు మొలిపిస్తున్నారా? మరో 2 నెలల తర్వాత వరదలు వస్తే పనులు ఆపాల్సిందే. వరదలు పోయాక పనులు మొదలుపెట్టాలంటే మళ్లీ జనవరి వరకు ఆగాలి. అంటే ఏటా 4 నెలలు. మొత్తంగా 10 నెలల్లో పోలవరం కట్టేస్తారా? కేంద్రం 100 కోట్ల రూపాయలు కేటాయించిన దానికంటే పెద్ద పెద్ద జోకులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం హెడ్ వర్క్స్ పనుల కోసం 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ట్రాన్స్ట్రై, జేఎస్వి, ఈసీయుఎస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం పనుల విలువ 4,54 కోట్ల రూపాయలు. ఒప్పందం ప్రకారం 5 ఏళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సింది. ఒప్పంద సమయంలో ఇప్పటికే 3 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. కానీ పనులు మాత్రం అడుగు కూడా ముందుకు జరగలేదు. అధికారిక లెక్కల ప్రకారం హెడ్ వర్క్స్ లో జరిగిన పనులు కేవలం 5.52% మాత్రమే. 2010-11 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రాజెక్టు అంచనా 16,000 కోట్లకు చేరింది. దీన్ని బట్టి ట్రాన్స్ట్రాయ్ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు పరంగా చూస్తే 4,000 కోట్ల రూపాయల పనుల్లో గత ఏడాది జూలై వరకు కేవలం 223 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. జూలై నాటికి మొత్తం పనుల్లో 14% మట్టి పని, 1.16% మట్టి కట్ట పని జరిగింది. ఇంతవరకు ఒక్క బొచ్చ కాంక్రీటు వేయలేదు, వాడలేదు. ఒప్పందం జరిగి జరగగానే ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అడ్వాన్సులు తీసుకున్న ట్రాన్స్ట్రాయ్ ఆ వేగాన్ని పనుల్లో చూపలేకపోయింది. 3 ఏళ్లలో అంటే దాదాపు 35 వంతు పనులు పూర్తి కావాల్సిండగా నిన్న మొన్నటి వరకు కాంట్రాక్ట్ సంస్థలో కదలికలే కనిపించలేదు. ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందం తర్వాతే రాష్ట్రం విడిపోయింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకొచ్చింది. ఆ తర్వాతైనా పనులు స్పీడ్ అందుకుంటాయంటే అది జరగలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైనది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం. పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేట, తూర్పు గోదావరి జిల్లా అంగలూరు మధ్య గోదావరికి అడ్డంగా నిర్మించేదే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం. ఇక్కడ నీటి ప్రవాహానికి అడ్డంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సింది. ఈ ప్రాంతంలో 300 మీటర్ల లోతున ఇసుక ఉంది. ఆ లోతు తర్వాతే రాళ్లు, మట్టి ఉంది. అంటే అక్కడి వరకు తవ్వి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ అడ్డుగోడ నిర్మిస్తేనే నీటి ప్రవాహ ఒత్తిడిని తట్టుకుని డ్యాం నిలవగలుగుతుంది.
ఒప్పందం ప్రకారం అయితే ఇప్పటికే ఇక్కడ పునాది లెవెల్ వరకు పనులు జరగాలి. కానీ ఇప్పుడు భూ పరీక్షలు చేస్తోంది కాంట్రాక్ట్ కంపెనీ. అర్థకం రాక్ఫెల్ డ్యాం నిర్మాణానికి 300 మీటర్ల లోతు నుంచి ఇసుకను తొలగిస్తూ మీటరున్నర వెడల్పుతో కాంక్రీట్ వేసుకుంటూ వచ్చేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. చెన్నై పోర్టుకు చేరుకున్న విడిభాగాలను 40 భారీ లారీలలో పోలవరానికి తరలిస్తున్నారు. ఈ విడిభాగాలు ఇప్పుడిప్పుడే పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటున్నాయి. వీటన్నింటినీ కలిపితే 4 యంత్రాలు తయారవుతాయి. వీటిలో 2 కట్టర్స్, 2 గ్రాబర్స్ ఉంటాయి. ఈ నెలాఖరుకు యంత్రాలు సిద్ధమవుతాయని అంటున్నారు. యంత్రాలు సిద్ధం కాగానే వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని ట్రాన్స్ట్రై చెప్తున్నా 2 నెలల్లో ఎంతమేర పనులు చేస్తారనేది సందేహం. జూన్ మొదటి వారంలో గోదావరికి వరదలు వస్తాయి. వరదలు వచ్చాయంటే పనులన్నీ ఆగిపోయినట్లే. తర్వాత సెప్టెంబర్ వరకు పనులు కొనసాగించడం అసాధ్యం. తర్వాత కూడా గోదావరిలో వరద కొనసాగుతుంది. వరదలు వచ్చాక మళ్లీ జనవరి వరకు పనులు ఆగిపోయినట్లే. అంటే ఈ పనులు జరిగేది 7 నెలలు. 3 ఏళ్లుగా అడుగు ముందుకు పడని పనులు 10 నెలల్లో పూర్తవుతాయంటే నమ్మాలా? ఇక ప్రాజెక్టులో మరో కీలకమైన నిర్మాణం స్పిల్వే. రిజర్వాయర్ నిండిన తర్వాత కూడా ఎక్కువ నీరొస్తే దాన్ని గోదావరిలోకి మళ్లించడానికి నిర్మిస్తున్న స్పిల్ ఛానల్ మీద నిర్మించేదే స్పిల్వే. దాదాపు 1 కిలోమీటర్ పొడవుండే ఈ స్పిల్వేకి 48 క్రస్ట్ గేట్లుంటాయి. దీన్ని కూడా బాగా లోతు నుంచి నిర్మించాల్సింది. ప్రస్తుతం స్పిల్వే నిర్మాణానికి మట్టి పరీక్షలు జరుగుతున్నాయి. అడ్డుగా ఉన్న రాళ్లను తొలగిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రాజెక్టులో కీలక నిర్మాణాల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అర్థకం రాక్ఫెల్ డ్యాం, స్పిల్వే నిర్మించేందుకు ఇప్పుడు భూ పరీక్షలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయి పనులు మొదలు పెట్టేదెప్పుడు? పోలవరం ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న కొన్ని పనులు నత్తతో పూడి పడుతున్నాయి. నత్త అనే కంటే అంతకంటే స్లోగా నడిచే ఇంకేదన్నా దాంతో కూడా పోల్చవచ్చు. ఎందుకంటే 2005లో ప్రారంభమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది కుడి కాలువకు నీరు సరఫరా చేయడానికి ఉద్దేశించిన సొరంగం. రిజర్వాయర్ నుంచి నీరు ఈ కొండలో సొరంగం ద్వారా కుడి కాలువకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తే ప్రస్తుతానికి కొంత పని మాత్రమే అక్కడ జరిగింది. ప్రాజెక్టు పూర్తయిన కాలువకు నీరు విడుదల చేయాలంటే ఆ సొరంగాలు పూర్తి కావాల్సింది. ఒకవైపు సొరంగం కొంత పూర్తి కాగా ఇటువైపు నుంచి అంటే ప్రాజెక్టు రిజర్వాయర్ సైడ్లో ఉన్న సొరంగం మాత్రం అసలు పూర్తే కాలేదు, పనే జరగలేదు. ఇలాగే ఎడమ వైపును కూడా మరొక 2 సొరంగాలను నిర్మించాల్సింది. ఒకటి నావిగేషన్ అంటే పడవలు ఈ వెళ్ళడానికి ఉద్దేశించిన ఒక సొరంగము, అలాగే నీళ్లు ఎడమ కాలువకు విడుదల చేయడానికి ఏర్పాటు చేసిన మరొక సొరంగం ఉన్నాయి. ఆ పనులు అయితే ఇంకా కూడా అసలు ప్రారంభమే కాలేదు. మొత్తానికి ఈ 2005లో ఒప్పందం చేసుకున్న ఈ పనులన్నీ కూడా కేవలం 2 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సింది. మరొక సంవత్సరం లేటనుకున్నా, మరొక సంవత్సరం లేటనుకున్నా 4 ఏళ్ళలో మొత్తం ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికీ దాదాపు 11 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ పనుల్లో ఎక్కడ వేసిన కొంగడే అక్కడలాగే ఉన్నాయి. కుడి కాలువకు నీరు అందించే ఒక సొరంగానికి మించి మిగతా ఏ సొరంగం పనులు కూడా పూర్తిగా కాలేదు. ఈ పూర్తవుతున్న ఈ జరుగుతున్న పనులు ఎప్పుడు పూర్తయితే పూర్తవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. పోలవరం నిర్మాణంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ట్రాన్స్ట్రైతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డ్యాంతో పాటు స్పిల్వే, రిజర్వాయర్ నిండిన సమయంలో నీటిని మళ్లీ గోదావరిలోకి మళ్లించడానికి తవ్వాల్సిన అప్రోచ్ కెనాల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, నీటి నిల్వను మెయింటైన్ చేయడానికి 1000 మీటర్ల పొడవున 48 క్రస్ట్ గేట్లతో నిర్మించాల్సిన స్పిల్వే పనులు, 960 మెగావాట్ల పవర్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన పునాదుల నిర్మాణ పనులను అప్పగించారు. హెడ్వర్క్స్ పనుల్లో భాగంగా మొత్తం 11,41,03,98 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సింది. అందులో జనవరి వరకు కేవలం 2,35,04,988 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తొలగించారు. ఇంకా 8,69,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని తవ్వి తీయాల్సింది. అంటే మొత్తం పనుల్లో 2% కంటే కూడా తక్కువ. మరి ఏ ధైర్యంతో కాంట్రాక్ట్ సంస్థ 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వానికి చెబుతోంది?
కాంట్రాక్టు సంస్థ చెప్పకుండా ప్రభుత్వమే రెండేళ్లలో పనులైపోతాయని అంటోందా? ప్రస్తుతం సైట్లో జరుగుతున్న పనులకు, ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 2018 నాటికి ప్రాజెక్టుకు కనీసం ఒక రూపం కావాలంటే ఇప్పుడు జరుగుతున్న పనులకు రెట్టింపు వేగంతో చేయాల్సింటుంది. అప్రోచ్ కెనాల్ మట్టికట్ట పనులు కుంటినడకన నడుస్తున్నాయి. 1,94,21,440 క్యూబిక్ మీటర్ల మట్టికట్టలు నిర్మించాల్సిండగా, ఇప్పటి వరకు కేవలం 2,66,067 క్యూబిక్ మీటర్ల పనులే జరిగాయి. 2 కోట్ల క్యూబిక్ మీటర్లలో 2 లక్షలంటే ఎంతవరకు పనులైనట్లు? మిగతా పనులు ఎప్పుడు చేస్తారు? వరదలొస్తే ఇక్కడ ఒక్క యంత్రం కదలదు. వరదలు పోయేంతవరకు పనులాగిపోతే మళ్లీ పూడిక పెరిగి పరిస్థితి ఎప్పట్లాగే తయారవుతుంది. అంటే ఏటా మట్టి తీయడమే సరిపోతుంది, ఇంకా ప్రాజెక్టు కట్టేదెప్పుడు? ఇక కాంక్రీట్ విషయానికొస్తే మొత్తం ప్రాజెక్టుకు 36,63,060 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వాడాల్సిండగా ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. అంటే ఒక్క ముక్క కాంక్రీట్ ను వాడలేదన్నమాట. అసలు కాంక్రీట్ పనులు ఎప్పుడు మొదలవుతాయనే దాని మీద కాంట్రాక్ట్ సంస్థకే స్పష్టత లేదు. డ్యాం నిర్మాణానికి భారీ పరిమాణంలో ఇసుకను తొలగించడం సాదాసీదా సంస్థలకు సాధ్యమయ్యే పనే కాదు. ప్రపంచంలోనే ఇలాంటివి అతి తక్కువగా ఉన్నాయి. ట్రాన్స్ట్రైకి ఈ పనుల్లో అనుభవం లేదు. కనీసం 50 మీటర్ల లోతున ఇసుక ఉన్న నదుల్లో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంలు నిర్మించిన సంస్థతో ఈ పనులు చేయించాలన్నది నిబంధన. నిన్న మొన్నటి వరకు ఇలాంటి సంస్థతో ఒప్పందానికి ప్రయత్నించలేదు ట్రాన్స్ట్రై. ఏ సంస్థతో తాము ఒప్పందం చేసుకున్నామనే వివరాలను ప్రభుత్వానికి ట్రాన్స్ట్రై ఇవ్వాలి. ఆ తర్వాతే ఆ పనులు చేసేందుకు కాంట్రాక్టర్కు అనుమతి లభిస్తుంది. కానీ ట్రాన్స్ట్రై ఆ పని చేయలేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం గత ఏడాది 1 అక్టోబర్ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించింది. డయాఫ్రమ్ వాల్ నిర్మించే పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మధ్య ఈ పనుల్లో అనుభవం ఉన్న జర్మనీ కంపెనీ బావర్తో ఒప్పందం చేసుకుంది ట్రాన్స్ట్రై. ఎల్ఎన్టీ కూడా ఈ 2 సంస్థలకు జతకలిసింది. మొత్తం 3 దశల్లో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ట్రాన్స్ట్రై. మొదటి దశ పనుల కోసం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం ప్రతిపాదిత స్థలంలో భూసార పరీక్షలు జరుగుతున్నాయి. తొలి దశలో 300 మీటర్ల లోతు నుంచి భూమి లెవెల్ వరకు, ఆ తర్వాత మరో 2 దశల్లో మొత్తం డ్యాం నిర్మాణం పూర్తి చేయాలన్నది ట్రాన్స్ట్రై ప్లాన్. అంతా ప్రణాళిక ప్రకారం పూర్తి కావాలంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. పనులు వేగంగా చేయడంతో పాటు నాణ్యతకు పెద్దపీట వేయాలి. ప్రస్తుతం పోలవరంలో అలాంటి పరిస్థితి ఉందా? పోలవరం రిజర్వాయర్ నుంచి గుడి ఎడమ కాలువలకు నీటిని అందించడానికి అవసరమైన 2 టన్నెల్ పనులు కూడా చాలా స్లోగా జరుగుతూ ఉన్నాయి. గత 11 ఏళ్లుగా ఈ పనులు పూర్తి కాని పరిస్థితి కనిపిస్తుంది. అంతా పోలవరం ప్రాజెక్టులో కాలువలు పూర్తయ్యాయి, కేవలం హెడ్ వర్క్స్ మాత్రమే జరగాల్సి ఉంది అని అనుకుంటున్నారు. అయితే తొలిసారిగా ఎన్టీవీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం నా వెనుకున్న 2 టన్నెల్స్ కూడా కుడి కాలువకు సంబంధించినవి. ఈ టన్నెల్స్ పొడవు 826 మీటర్లు. ఈ 2 టన్నెల్స్ ప్రస్తుతం లైనింగ్ పనుల దశలో ఉన్నాయి. ఎప్పుడో 2005లో మొదలైన ఈ పనులు 2007 కల్లా పూర్తి కావాల్సింది. అయితే నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కానీ అధికారుల పరిరక్షణ లోపం కానీ ఇది జరగలేదు. ప్రస్తుతం అయితే ఈ 2 టన్నెల్స్ పనులు చివరి దశలో ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ 2 టన్నెల్స్ పూర్తయితేనే అటు కుడి కాలువకు కానీ ఇటు ఎడమ కాలువకు కానీ ఈ రిజర్వాయర్ తోటి అనుసంధానం జరుగుతూ ఉంది. ఈ టన్నెల్స్ నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు కాలువలోకి వెళ్తూ ఉంది. రిజర్వాయర్ పనులు పూర్తయినా ఈ టన్నెల్స్ పూర్తి కానీ మాత్రం ఇక్కడ నుంచి చుక్క నీరు కూడా కాలువలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఈ టన్నెల్స్ నిర్మాణం ఎలా జరుగుతూ ఉంది, ఎంతవరకు పని అయిపోయింది అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి లోపల చూస్తున్నాం. పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ట్రైతో ఒప్పందం చేసుకుని 7 గడుస్తున్నా పనుల్లో ముందడుగు పడలేదు. 10 ఏళ్ల కిందట మొదలై పూర్తి కావాల్సిన కుడి ఎడమ కాల్వల, నావిగేషన్ సొరంగ మార్గాల పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన రిజర్వాయర్కు, కుడి ఎడమ కాల్వలు, నావిగేషన్ కాల్వలకు మధ్య ఎత్తైన కొండలున్నాయి. వీటిని తవ్వి కాల్వలు తీయడం కంటే సొరంగాలు ఏర్పాటు చేయడమే మంచిదన్న ఉద్దేశంతో రెండు వైపులా సొరంగాలు తవ్వుతూనే ఉన్నారు.
రిజర్వాయర్ నుంచి తిరిగి గోదావరిలోకి పడవలు, స్టీమర్లు వెళ్లేందుకు ఉపయోగించేందుకు ఎడమ వైపున 4 కిలోమీటర్ల పొడవును నిర్మించాల్సిన నావిగేషన్ కెనాల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ పనుల విలువ 77 కోట్ల రూపాయలు. ఒప్పందం కుదిరిన 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఈ పనులు దారుణంగా ఉన్నాయి. 2 సొరంగాల్లో పనులే ప్రారంభం కాలేదు. ఎడమ కాలువకు సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణానికి కలిపి 103 కోట్ల రూపాయలతో జరగాల్సిన ఈ పనుల్లో ఇప్పటివరకు 17 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. కుడికాల్వ వైపు 2 కొండల్లో 2 చొప్పున 4 సొరంగాల నిర్మాణం చేశారు. ఈ పనులు 90% పూర్తయ్యాయి. లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. పోలవరం కుడికాలువ నిర్మాణం ఎప్పుడో పూర్తయింది. రిజర్వాయర్ పూర్తయితే ఇక కాలువలోకి నీళ్లు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ పోలవరం కుడికాలువను రిజర్వాయర్కు అనుసంధానం చేయడానికి మధ్యలో టన్నెల్స్ ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ పొడవున్న ఈ టన్నెల్స్ నిర్మాణం మాత్రం ఆలస్యంగా జరుగుతూ ఉంది. పర్యావరణ అనుమతులు లేకపోవడం, మధ్యలో ప్రాజెక్టు పనులు నెమ్మదించడంతో ఈ టన్నెల్ పనులు కూడా అంత వేగంగా జరగలేదు. దాదాపు 11 ఏళ్లుగా ఈ టన్నెల్ పనులు అలాగే జరుగుతున్నాయి. ఇంకా కింద లైనింగ్ పనులు, అలాగే ఈ మొత్తం టన్నెల్కి సంబంధించిన కాంక్రీట్ వాల్ నిర్మాణం కూడా జరగాల్సి ఉంది. ఇవి పూర్తయితేనే కుడికాలువకు రిజర్వాయర్కు అనుసంధానం చేయడానికి వీలవుతుంది. అలాగే అటు ఎడమ వైపును కూడా ఇలాంటి టన్నెల్లే ఒకటి ఉంది, దాన్ని కూడా సీలింగ్ చేయాల్సి ఉంది, దానికి కూడా కాంక్రీట్ వేయాల్సి ఉంది. ఈ 2 పూర్తయితేనే ప్రధాన రిజర్వాయర్కు, ప్రధాన కాలువలకు అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పనులు కూడా ఈ మధ్య కాలంలోనే వేగంగా చేయాలని అధికారులు ఆదేశించడంతో కాంట్రాక్టర్లు ఇప్పుడిప్పుడే ఈ కాంక్రీట్ తీసుకొచ్చి మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చూస్తూ ఉన్నారు. కొండల మధ్యలో దాదాపు ఎత్తుగా ఉన్న, దాదాపు 200-300 అడుగుల ఎత్తులో ఉన్న కొండలను కట్ చేయడం కంటే ఇలా సొరంగ మార్గాలను వేసి అవతల వరకు నీళ్లు తీసుకెళ్లి కాలువలకు అనుసంధానం చేయడం కోసమనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ పనులు పూర్తయితే కానీ ఈ మొత్తం కాలువలకు ఇక్కడి నుంచి నీటిని పంపించడానికి అవకాశం ఉండదు. ప్రధాన రిజర్వాయర్ మెయిన్ హెడ్ వర్క్స్ పూర్తయ్యేలోగా ఈ కార్యక్రమాలు కూడా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన ప్రాజెక్టు కంటే ముందే పనులు ప్రారంభమైన కుడి ఎడమ కాల్వల పనులు పూర్తి కాలేదు. వీటితో ట్రాన్స్ స్ట్రైకి సంబంధం లేకుండా అప్పట్లో కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు దృష్టి పెట్టకపోవడంతో కాల్వలు పూర్తి కాలేదు. ఇప్పటికీ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా కుడి కాల్వ కోసం 2008 సంవత్సరంలో 2,240 కోట్ల రూపాయలు పరిపాలన అనుమతులు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. పనుల కోసం మొత్తం 1,843 కోట్ల రూపాయల పనులను 7 ప్యాకేజీలుగా అగ్రిమెంట్ జరిగింది. ఇప్పటివరకు కేవలం 74% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ లోపు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తి కాకపోతే పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 80 TMCలు తరలించడం అసాధ్యం. 2018 లక్ష్యంగా పనులు చేయాలన్న ప్రభుత్వం ట్రాన్స్ ట్రైని పరుగులు పెట్టిస్తోంది. 2015 జూలై నాటికి 223 కోట్ల రూపాయల ఖర్చయ్యే పనులు మాత్రమే చేసిన ట్రాన్స్ ట్రై ఈ ఏడాది జనవరి నాటికి 644 కోట్ల రూపాయల పనులు చేసింది. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. కాల్వల నిర్మాణం 10 ఏళ్ల క్రితమే మొదలైనా ఇంకా పూర్తి కాలేదు. ప్రధాన కాల్వలకు అనుబంధంగా బ్రాంచ్ కెనాల్స్, మేజర్ మైనర్ కాల్వలు తీయాల్సింది. దీనికి సంబంధించి ఈ మధ్యే ప్రభుత్వం ఆలోచనలు మొదలుపెట్టింది. ఇప్పటివరకైతే ఎక్కడ బ్రాంచ్ కెనాల్స్ తీయాలి, ఎక్కడ మేజర్ మైనర్ కాల్వలు తీయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర లేవు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ కు సమాంతరంగా అనుబంధ కాల్వలు తీస్తేనే సకాలంలో రైతులకు నీళ్లందే అవకాశం ఉంది. ఇప్పటికే పోలవరం నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యం రైతులను వెలకట్టలేని నష్టానికి గురిచేసింది. దీని దృష్టిలో పెట్టుకుని జరగాల్సిన పనులు తక్షణం ప్రారంభించాల్సింది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ముంపు నివారించేందుకు రిజర్వాయర్ చుట్టూ బండ నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని పనులు ఇంకా మొదలు కాలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకం, ముఖ్యం కూడా. పోలవరం వల్ల తమ రాష్ట్ర భూభాగాలు ముంపునకు గురి కావడానికి ఈ రాష్ట్రాలు అంగీకరించలేదు. దీంతో 2004లో వైఎస్ సర్కార్ రిజర్వాయర్ చుట్టూ బండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ రాష్ట్రాలను ఒప్పించింది. బండ్ నిర్మించకుండా రిజర్వాయర్ నింపడానికి వీలుండదు. కానీ ఆ పనులు మొదలై కాలేదు. ఇవి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఈ పనులు ఎవరు చేస్తారనే దానిపై ఇప్పటి వరకు ఎవరి వద్ద ఎలాంటి సమాచారం లేదు.
ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్లున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం 2018 కల్లా పూర్తి చేస్తామంటున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే 2018 నాటికి కనీసం పునాది వరకైనా పనులు పూర్తవుతాయా అనే సందేహం వస్తోంది. ఏటా 100 కోట్ల రూపాయలు ఇస్తూ కేంద్రం ట్రాన్స్ట్రాయ్తో ఒప్పంద గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుతో పాటు ప్రజలతో ఆడుకుంటున్నాయి.